రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. పున్నా కైలాస్ నేత. కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం లాంటిదని, బడుగు బలహీన వర్గాలకు సముచిత అవకాశాలు కల్పిస్తుందని, రాబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పిసిసి ప్రధాన కార్యదర్శి పున్నా కైలాస్ నేత అన్నారు. నేను నల్గొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కైలాస్ నేత మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారుడిగా సామాజిక వర్గానికి చెందిన నేతగా నన్ను గుర్తించినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని, టీపీసీసీ జంబో కమిటీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సామాజిక న్యాయం జరిగిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అందరం కలిసి పనిచేద్దామని సీనియర్ నాయకులను కాంగ్రెస్ వాదులను కోరారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన పున్నా కైలాస్ నేతను పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు జిల్లపల్లి పరమేష్, ఆదిమల్ల శంకర్, అల్లి సుభాష్ యాదవ్, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, నరసింహ, మర్రి మదన్, సైదులు, రాజు, అజయ్, గౌతమ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. మొన్న ఏఐసీసీ ప్రకటించినటువంటి తెలంగాణ రాష్ట్ర పిసిసి పూర్తి కార్యవర్గంలో టీపీసీసీ నుంచి అధికార ప్రతినిధిగా ఉన్న నన్ను ఒక జనరల్ సెక్రటరీగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయమని చెప్పేసి ఏఐసీసీలో ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ గారు ఆదేశించారు. వారి నియామకం పట్ల ఏదైతే నాకు ఇచ్చారో సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున్ ఖర్గే గారికి, రేవంత్ రెడ్డి గారికి రెండు చేతులు ఎత్తి సవినయంగా నమస్కరిస్తున్న అత్యంత పేదరికంలో ఉన్నటువంటి నన్ను కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి పదవిలో తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఈ తెలంగాణ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నదని చెప్పేసి కూడా నేను నమ్ముతూ, బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలదు, అట్టడుగు వర్గాలను ముఖ్యమంత్రి చేయగలదు, రాష్ట్రపతులను చేసిన ఘన చరిత్ర, మైనార్టీలను రాష్ట్రపతి చేసిన ఘన చరిత్ర, ఉమ్మడి రాష్ట్రంలో మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ముఖ్యమంత్రిని చేసిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అట్టడుగు వర్గాలకు, ఉద్యమకారులకు, బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీలకు పెద్దపీట వేసినటువంటి ఈ కార్యవర్గంలో ఒక జనరల్ సెక్రటరీగా నన్ను నియమించినందుకు సదా ఎప్పటికీ కృతజ్ఞతగా కాంగ్రెస్ పార్టీ విజయానికి తోడ్పడతానని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసం పాత్రుడైన నేను రాబోయే రోజుల్లో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విజయానికి తప్పకుండా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇక అంతేకాదు, రాష్ట్రంలో కొంతమంది అసంతృప్తి అని చెప్పేసి లేదా మరొకటి అని చెప్పేసి రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. మీకు రెండు పాదాభివందనాలు చేస్తూ ఉన్నా. పదవులు అనుభవించింది మీరు, మంత్రులు అయ్యింది మీరు, ఎమ్మెల్యేలు అయ్యారు, రాజ్యసభ సభ్యులు అయ్యారు, కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారు. ఇవాళ పార్టీ కష్టకాలంలో ఉంది, పార్టీని గట్టెక్కించాల్సినటువంటి బాధ్యత మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా, మరి రాష్ట్రాన్ని నడిపించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అలాంటిది మీరు ఇవాళ పత్రికా సమావేశాలలో ఒక వ్యక్తి మీద ఏదో బట్టగాల్చి మీదేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. మీరు చెప్పినటువంటి పేర్లని ఏఐసీసీ ఆమోదించింది, మీరు చెప్పిన అభ్యర్థులకు కూడా అవకాశాలు ఇచ్చిన సంగతి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే ఇది ఒక కుటుంబ సమేతంగా ఉన్నటువంటి ఈ పార్టీని ఒక వర్గానికి చెందినటువంటి పార్టీగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది, లేదా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఏదో పార్టీ ఉన్నదని చెప్పేసి వృద్ధి ప్రయత్నం జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా ఆ పెద్దల్ని, మీరందరి సూచనలతోనే కాంగ్రెస్ పార్టీ కమిటీ వేసింది, మీ నాయకత్వంలో రేపు టికెట్లు డిసైడ్ అవుతాయి, మీ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలని మాబోటి సామాన్య కార్యకర్తలు ఆకలితో ఉన్నవాళ్ళు, నిరుద్యోగులు, రైతులు, తెలంగాణ ఉద్యమాన్ని చేసినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కావాలని మేము ఎదురు చూస్తున్నాం. మీరు కలిసిగా కట్టుగా ఉండమని రెండు చేతులు ఎత్తి జోడించి మీకు మొక్తున్నా, మీ పాదాభివందనం చేస్తున్నా. మళ్ళా పదవులు వచ్చినప్పుడు మళ్ళా మీ కుటుంబాలకే వస్తాయి నాయన, మళ్ళా పదవులు వచ్చినప్పుడు మీ భార్యలకు వస్తాయి, మీరు చెప్పిన వాళ్ళకి ఎమ్మెల్సీలు వస్తాయి, మీరు చెప్పిన వాళ్ళకి రాజ్యసభ వస్తుంది, మీరు కుర్చీలల్లో మీరే కూర్చోండి. కానీ కాంగ్రెస్ని కాపాడమని అర్థిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంటే దాన్ని మరింత
కష్టాల్లోకి నెట్టడానికి మీ వాక్యాలు ఉపయోగపడుతున్నాయి తప్ప కాంగ్రెస్ బలోపేతానికి ఉపయోగపడతలేవు। ఎన్నికలు వచ్చినప్పుడు మీరే టికెట్ తీసుకోరి, ఎన్నికలు వచ్చినప్పుడు మీరే రాజ్యసభ సభ్యులు గాండి, జిల్లా పరిషత్ చైర్మన్లు గాండి, మాలాంటి పేదవాళ్ళు ఎంపీటీసీలను జెడ్పీటీసీలను లేకపోతే మరొకటన అయితే కానీ కాంగ్రెస్ పార్టీని చంపొద్దు, కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు నెట్టొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా। మీ నాయకత్వం పట్ల మాకు నమ్మకం ఉంది। ఉమ్మడి నాయకత్వం రేవంత్ రెడ్డి అంటే ఒక్కడి కాదు, వారి వెంట ఈ 4 కోట్ల మంది ప్రజలు, ఉద్యమకారులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రకుల పేదలు, రెడ్లు, వైశ్యులు, కమ్మలు, బ్రాహ్మణులు, అన్ని వర్గాల సంగమం కాంగ్రెస్ పార్టీ తప్ప కేసీఆర్ లెక్క కుటుంబ పాలనలో దొరరికానికి పాలనకు సంబంధించింది కాదు కాంగ్రెస్ పార్టీ। అన్ని వర్గాలకు సామాజిక న్యాయం, అన్ని వర్గాలకు పదవులు, అన్ని వర్గాలకు ఇవాళ 84 దాంట్లో తీసుకుంటే 75% బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు। ఉపాధ్యక్షులలో 70% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చారు। పొలిటికల్ కమిటీ అఫైర్స్లో కూడా దాదాపు 60% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చారు। ఇది కాదా సామాజిక న్యాయం? రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రావాలన్నటువంటి ఆకాంక్ష ప్రజల నుంచి వెలువడుతున్న ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీని కలిసి కట్టుగా ఈ రాష్ట్రంలో అధికారాలు తీసుకొచ్చి సోనియా గాంధీకి కృతజ్ఞత చెల్లించాల్సినటువంటి గురుతర బాధ్యత మనందరి మీద ఉంది। నిరుద్యోగుల సమస్యలను ఎత్తుకుందాం, ఇండ్లు రాని వాళ్ళ ఇండ్ల గురించి ఎత్తుకుందాం, రైతుల గిట్టుబాటు ధర గురించి ఎత్తుకుందాం, రైతులకు పంట బీమా గురించి ఎత్తుకుందాం, దళితుల 3 ఎకరాల గురించి మనం సమస్యలను తీసుకొని పోదాం। ఈ రాష్ట్రంలో అనేక సమస్యలుగా ఉన్నాయి, అందుకే ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టిన కేసీఆర్ పీడ విరగడైంది। ఇక ఉన్నటువంటి వ్యాక్యూంలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రజాక్షేత్రంలో ప్రజా వ్యతిరేకమైనటువంటి ఈ కేసీఆర్ కుటుంబ అరాచక ఆటవిక పాలనకు వ్యతిరేకంగా ఇక ముందు కలిసి పనిచేద్దామని కూడా విజ్ఞప్తి చేస్తున్నా। దయచేసి బేసిజాలకు పోద్దని పెద్దలు, ఎందుకంటే అనుభవజ్ఞులు మీరు, అనేక పదవులు చేసిన వాళ్ళు మీరు, అనేక చట్టాల రూపకల్పన చేసిన వాళ్ళు మీరు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న మీరు ఇవాళ మీరు ఆలోచన చేయమని చెప్పేసి కూడా మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నా। 100% తెలంగాణ ఉద్యమకారులుగా తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో ఆనాడు పనిచేసినాం, జైల్లోకి పోయినాం, సీమాంధ్ర పాలకులకు వ్యతిరేకంగా ఆ రోజు ఉద్యమించిన ఈ గొంతుకని కాంగ్రెస్ వైపు ఇవాళ నిలబడ్డా, ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కృతజ్ఞతగా। నాలాంటి పేదవారికి అవకాశాలు రావు, నాలాంటి మధ్యతరగతి వారికి ఎప్పుడు కూడా అవకాశాలు ఇవ్వరు, కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నాకు ఒక జనరల్ సెక్రటరీ పదవి వచ్చింది। ఇది నాకు ఎమ్మెల్యే పదవిగా, ఇది ఎంపీ పదవిగా, మంత్రి పదవిగా భావిస్తున్న మనస్ఫూర్తిగా ప్రమాణపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ విజయానికి ఈ నల్గొండ జిల్లాలో రాష్ట్రంలో అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయానికి రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల ఒక ఉద్యమకారునిగా, ఒక బలహీన వర్గాల బిడ్డగా, ఒక నల్గొండ జిల్లా బిడ్డగా తప్పకుండా వారికి కృతజ్ఞత చెల్లిస్తాం। కాంగ్రెస్ పార్టీకి మరొక్కసారి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి తప్పకుండా కృషి చేస్తానని కూడా మరొక్కసారి మనవి చేస్తాను।